చరిత్ర కూడా ముందడుగులు వేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా మీ బిడ్డలా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంటింట చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు, ఉపాధి, ఈ లక్ష్యాలు సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. దేవుడు దయ చాలా కావాలి, ఎందుకంటే యుద్ధం చేస్తూ ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతూ ఉన్నట్టుగా విపరీతమైన రాతలు, విపరీతమైన చూపిస్తూ ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తూ ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇటువంటి చోట మీ అందరి చల్లని దీవెనలు కావాలి, దేవుడి దగ్గర మీ అందరి చల్లని ప్రార్థనలు కూడా కావాలి అని మీ బిడ్డను, మీ అన్నను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొక్కసారి శిరస్సు ఉంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.